బీనాయిన్ న్యూస్ కి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం నుండి గురువారం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో పంట పరిచయంలో వర్షపు నీరు నిండిపోవడంతో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మండల కేంద్రమైన రాజోలిలో ముండ్లది దిన్నె గ్రామానికి పోయే దారిలోని వాగులు ముళ్లకప్ప చెట్లు దట్టంగా పెరిగి ఉండడం వల్ల వర్షపు నీరు తిరగబడ్డంతో సమీపంలోని పంట పొలాల్లోకి వర్షపు నీరు నిండిపోవడంతో సుమారు 80 ఎకరాలు పైగానే రైతులు వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి, పత్తి, మిర్చి, కంది, మొక్కజొన్న తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు ఉన్న పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల పంటలు వర్షపు నీటితో మునిగి ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి వర్షపు నీటితో దెబ్బతిన్న పంట పొలాలను గుర్తించి పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం తరఫున ఆదుకుని తక్షణమే నష్టపరిహారం ఇప్పించగలరని రైతులు మీడియా ద్వారా కోరుతున్నారు. 10 ఎకరాలు మిరప, 10 ఎకరాలు పత్తి, 10 ఎకరాలు కంది వేసినాం. ఈ వాగు వచ్చి మాకు వరద వాగు వచ్చి సేనెక్కి చాలా నష్టం వస్తుంది. మా సైడ్ మొత్తం కలహిలు తీర్చుకున్నాము. తీర్చుకున్నా కూడా మా సేను కన్న ఉంది. పైన వాళ్ళు ఉండి ఎవరు తీర్చుకునలేదు. ఆ నీళ్ళు వచ్చి మాకు రిటర్న్ వస్తున్నాయి. వనమూలు అక్కడ ఉంది. దాన్ని మీరు గవర్నమెంట్ నుంచి మాకు నష్టపరిహారం ఎంత కలయాలని చెప్పి కోరుతున్నాం. హలో, మా చేను వాగంతన ఉంది, పైన బీడు ఉంది. అది ఇంత కందింత వరింత అది ఇంత వేసినాం అంతా వరద వచ్చి మొత్తం మునిగిపోయింది. వాళ్ళని ఎవరు పట్టించుకుంటుండరు. అది ఇది పరిస్థితి చేను ఎవరు వస్తుండరు, ఎవరు చేస్తుండరు. మళ్ళీ ఏం చేస్తారో ఏం లేదో మనకు తెలియదు. అది కాబట్టి ఇంకా వచ్చి మొత్తం 7 ఎకరాలు మొత్తం మునిగిపోయింది చేను. అల్లంపూర్ తాలూకా రాజోలి మండలం కేంద్రంలో వర్షాల వలన మాము 50 ఎకరాల పొలము వరి నాట్లు వేసి ఇక్కడ అందరూ రైతులు వాగు అంచున ఉన్నందుకు చెట్లు పడి వాగుల్లో నారలు నిన్న మొన్న నాటి వేసి పెట్టినాము. మళ్ళా వర్షం వచ్చింది, మళ్ళా లెవెల్ చేసుకున్నాము, మళ్ళా వచ్చింది. మాము ఎప్పటికీ ఇదే బతికే ఇదే జీవితం ఇట్లే ఉంది, ఇట్టే కొనసాగుతుంది. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా చర్య తీసుకొని ఈ చెట్లు మొత్తము పెరికేయాలని కోరుకుంటున్నాము. ఇట్లు రైతులు అందరూ చాలామంది ఉన్నారు. మిగతాగా 50 ఎకరాలు పెయ్యగానే ఉంది. వరద బాధల్లాగా అయిపోయింది మా పరిస్థితి. కొంచెం పట్టుకోండి, కొంచెం అందరు పట్టినా సార్. కొంచెం కొంచెం నాటాయి ఇక్కడ సెటిల్ తీయండి సార్. మాది జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామము. మాది రాజోలు నుంచి ముళ్ళదిన్నె పోయే పొలాలు దాదాపు 50 నుంచి 100 ఎకరాల పొలాలు మొత్తం మావి వాగు వచ్చినప్పుడు వల్ల మావి వాగు చెట్లు వాడడం వల్ల మా వాగల్లో మొత్తం నిలిపోకుండా మొత్తం పొలాలకి ఎక్కి పొలాలు మొత్తం నష్టపరిహారం నిండి మొత్తం ఇబ్బంది పడకరంగా ఉంది. దయచేసి గవర్నమెంట్ దీనికి సహకరించి కొంచెం మాకు ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వగలాలి. లేదంటే చెట్లు కంపలు తొలగించి నీటి చేయాలి. లేదంటే మనం రైతులం చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నాము. ప్రతి ఏటా ఇలా అయినా ఇలానే వస్తూనే ఉంది. చాలా ఇబ్బందికరంగా మనం రైతులను చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కోరుకుంటున్నాము.